హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా మంది అడుగుతున్న క్వశ్చన్ అండి ఇది. అలాంటి వీడియోస్ రైట్ టైంలో చేయకపోతే ఇంకా మన ఛానల్ పెట్టుకుని యూజ్ లేదు కదా అని చెప్పేసి నేనైతే ఈ రోజు చేస్తున్నాను అనమాట ఈ వీడియో. యాక్చువల్గా ఏంటిదంటే, అక్క పాలిటీ ఎలా చదవాలి, ఇంత పెద్ద పాలిటీ బుక్ మేము కంప్లీట్ చేయలేకపోతున్నాము, మీరేమో ఇలా షార్ట్ నోట్స్ రాసుకున్నా అన్నారు, ఎలా షార్ట్ నోట్స్ రాసుకున్నారు చెప్పండి అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారనమాట. సో మీ అందరికి నేను చెప్తానండి, అంటే చాలా సంవత్సరాల నుంచి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఏంటిదంటే, ఖచ్చితంగా వాళ్ళ ఛానల్స్ వీళ్ళ ఛానల్స్ ఇంకా చాలా టెలిగ్రామ్ గ్రూప్స్ లలో చూస్తూ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా మా కొన్ని ట్రిక్స్ అండ్ ఎలా కంప్లీట్ చేయాలి అనేటువంటి విధానం అనేది మాకు తెలుస్తుంది అనమాట. అందుకనే నేను అవన్నీ చూసే లాస్ట్ కి అయితే ఇంత పెద్ద, అంటే మనం ఏంటంటే ప్రిలిమ్స్ కి అయితే ఖచ్చితంగా ఇంత పెద్ద బుక్ చదవాలి అని అంటే కష్టం అండి. ఇంత పెద్ద బుక్ అంటే దగ్గర 1600 పేజెస్ ఉంటుందండి ఈ బుక్. దగ్గర అంటే పేజెస్ లెక్క పెట్టలేమనుకోండి, వీళ్ళు పాయింట్స్ లాగా ఇస్తారు, 1.1, 2.2 ఇలా ఇస్తారు కదా. సో మొత్తానికి అయితే 1600 పేజెస్ ఉంటాయి అనమాట. 1600 పేజెస్ ని మనం ప్రిలిమ్స్ కి కంప్లీట్ చేయాలి అంటే ఎంత, నువ్వు ఎన్నిసార్లు చదివినా చదివినప్పుడల్లా 1600 పేజీలు చదవాలంటే ఇట్ విల్ టేక్ వెరీ, అంటే చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది, చాలా టైం తీసుకుంటుంది. కాబట్టి ఎలా చదవాలి అనేది నేను చెప్తానండి. వన్స్ ఇఫ్ యూ స్టార్ట్ రీడింగ్ బుక్ లైక్ దిస్, డెఫినెట్లీ యూ విల్ కంప్లీట్ దిస్ టోటల్ ఇండియన్ పాలిటీ ఇన్ వెరీ లెస్ టైం. లెస్ టైమ్ ఇన్ ద సెన్స్ ఇట్స్ నాట్ ఇన్ అవర్స్ అని చెప్పట్లేనండి, దట్ ఈస్ ఆల్సో ఇన్ డేస్ ఓన్లీ. బట్ కంపేర్డ్ టు నార్మల్ రీడింగ్, ఇఫ్ యూ స్టార్ట్ రీడింగ్ లైక్ వాట్ ఐఎమ్ సేయింగ్, నేను ఎలా అయితే చెప్పాలనుకుంటున్నానో ఎలా చెప్తున్నానో అలాగని మీరు చదివినట్లయితే డెఫినెట్లీ యూ విల్ కంప్లీట్ దిస్ బుక్ ఇన్ వెరీ ఫ్యూ డేస్ అనమాట. మేబీ ఐదర్ 4 to 5 days ఆర్ అంటే కొంచెం స్లోగా చదివే వాళ్ళైతే మినిమం 10 డేస్ లో అయితే ఇది కంప్లీట్ చేస్తారు. కానీ సాధ్యమైనంత వరకు నేను చెప్పిన విధానంలో కానీ మీరు చదివినట్లయితే మాక్సిమం 5 డేస్ లో కంప్లీట్ చేస్తారండి. 5 డేస్ లో అయితే కంప్లీట్ చేయడానికి మీరే ట్రై చేస్తారనమాట. సో ఫస్ట్ ఏంటంటే, ఈ బుక్ ఏ ఎడిషన్ తీసుకోవాలి, లేటెస్ట్ ఎడిషన్ తీసుకోవాలా, పాత ఎడిషన్ తీసుకోవాలని చెప్పేసి చాలా మంది అంటారు. 6th edition అయితే నేను తీసుకున్నానండి, నేను తీసుకున్నప్పుడు 6th edition ఉండింది. అండ్ చాలా మంది నా దగ్గర 5th edition ఉంది తీసుకోవాలని చెప్పేసి అడుగుతున్నారు. 5th edition అయినా పర్వాలేదండి, కొన్ని కొత్తగా కొన్ని ఇంక్లూడ్ చేశారు అంతే, ఏం లేదండి. మీరు ఏది ఉన్నా సరే అందులో మెయిన్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. సో మీరు బుక్ తీసుకున్న వెంటనే, మనం ఏ బుక్ అయినా తీసుకున్నప్పుడు ఫస్ట్ చాప్టర్ నుంచి చదువుతాం కదా, బట్ అంటే కమింగ్ టు దిస్ ఇండియన్ పాలిటీ, ఇఫ్ యూ స్టార్ట్ యువర్ రీడింగ్ ఆఫ్ దిస్ బుక్ విత్ చాప్టర్ 1, డెఫినెట్లీ యూ క్లోజ్ దిస్ బుక్ ఇమీడియట్లీ అండి. ఎందుకంటే యూ డోంట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ చాప్టర్ 1. సారీ, అయితే మీరు ఇండియన్ పాలిటీలో ఎవరైనా సరే ఫస్ట్ వచ్చేసి మనకి ఇది పార్ట్స్ గా ఉంటాయి, మొత్తం 11 పార్ట్స్ ఉంటాయండి ఇందులో. అయితే 11 పార్ట్స్ చదివే విధానం కానీ మీకు తెలిసినట్లయితే ఇంకా మీరే ఇంకొకరు చెప్తారనమాట పాలిటీ అలా చదవద్దు అని. సో నేను తెలిసింది, నాకు నేనైతే ఏది ఎట్లా చదివి ఎట్లా వర్కౌట్ అయిందో, నాకు ఎలా ఈ నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకున్నానో, ఇంత పెద్ద 1500 పేజెస్ ని నేను అప్రాక్స్ గా 23 పేజెస్ అండి, 23 పేజెస్ అంటే 46 సైడ్స్, 23 పేజ్ ఇన్ ద సెన్స్ 46 సైడ్స్ గా నేను ఎలా ప్రిపేర్ చేసుకున్నానో కూడా చెప్తాను. ఇది ఈ బుక్ నుంచి ఎట్లా తీసుకురావాలో కూడా నేను చెప్తానండి. ఈ వీడియో కనుక లెంత్ అయినట్లయితే నెక్స్ట్ వీడియోలో నోట్ మేకింగ్ అనేది చెప్తాను. చాలా మంది ఇంకా అక్క పాలిటిక్ కూడా నోట్ మేకింగ్ చేయాలని చెప్పేసి అడుగుతున్నారు కదా. సో ఈ డిపెండ్స్ ఆన్, అంటే ఈ డిపెండ్స్ ఆన్ దిస్ వీడియో లెంత్, ఐ విల్ డూ నెక్స్ట్ వీడియో అండి. అదర్వైజ్ ఒకవేళ ఇది కానీ మనం అనుకున్న టైంలో కుదిరింది అనుకోండి, ఇక్కడే చెప్పడానికి ట్రై చేస్తాను. సో అయితే ఏంటంటే, ఫస్ట్ పార్ట్ లో మనకి ఏంటంటే పార్ట్స్ గా డివైడ్ చేశాడండి మొత్తం లక్ష్మీకాంత్ని, పార్ట్ 1 నుంచి పార్ట్ 11 వరకు కంప్లీట్ చేశారు. సారీ ఫ్రేమ్ రా, అంతేనండి 11. లాస్ట్ వచ్చేసి వర్కింగ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, ఫస్ట్ వచ్చేసి కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్ వర్క్. సో మనకి ఏంటంటే ఈ 11 పార్ట్స్ ని నేను చెప్పినట్టుగా చదవండి, డెఫినెట్ గా మీరు తక్కువ టైంలోనే కంప్లీట్ చేస్తారు. ఫస్ట్ ఎప్పుడు పార్ట్ 1 చదవద్దండి, అసలు పార్ట్ 1 చదవద్దు. సో ఫస్ట్ నేను చెప్పింది చదవండి, ఫస్ట్ అయితే కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ వర్క్ అయితే చదవద్దు. ఒకవేళ మీరు ఆల్రెడీ ఒకసారి చదివి ఉండి మళ్ళీ చదవాలా అనంటే మాత్రం నేను చెప్పింది చదవండి. ఫస్ట్ వచ్చేసి పార్ట్ 2 చదవండి అండి, సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ అని ఉంటుంది అది చదవండి. ఫస్ట్ పార్ట్ 2 చదవండి. పార్ట్ 2 అంతా కంప్లీట్ అయిపోయాక మీరు అప్పుడు ఏం చేయండి కదా అంటే, సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, ప్రియంబుల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ చదవండి. పార్ట్ 1 లోనే నేను ఒకవేళ చెప్పేటప్పుడు కానీ మీరు లక్ష్మీకాంత్ బుక్ దగ్గర పెట్టుకుంటే నేను చెప్పింది ఒకసారి నోట్ చేసుకోండి. మేబీ ఇది అందరికీ తెలుసుండొచ్చండి, కానీ తెలవని వాళ్ళ కోసం. చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో పింగ్ చేస్తున్నారు అండ్ కమెంట్ చేస్తున్నారు, చాలా మంది పర్సనల్ గా మెయిల్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళందరి మెయిల్స్ చూసాక చాలా పెద్ద పెద్ద మెయిల్స్ చేస్తున్నారండి. వాళ్ళని చూసి నిజంగా చాలా బాధేసింది, అయ్యో మనం ఛానల్ పెట్టడం వల్లనే కదా వాళ్ళు మన వీడియో చూసి కమెంట్ చేస్తున్నారు, నేను వాళ్ళకు కరెక్ట్ ఆన్సర్ ఇవ్వనప్పుడు ఎందుకు అని చెప్పేసి నేను సపరేట్ గా వీడియో తీస్తున్నాను అనమాట. ఈవెన్ దో ఐఎమ్ నాట్ ఫీలింగ్ వెల్ బికాస్ ఆఫ్ దోస్ పీపుల్ ఓన్లీ ఐఎమ్ డూయింగ్ దిస్ వీడియో అండి. సో ఏంటంటే, సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ చదవండి, నెక్స్ట్ ప్రియంబుల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ చదవండి, ఇంకా నెక్స్ట్ పార్ట్ 1 లో 3, 4 చదివాక
నెక్స్ట్ ఏంటిదంటే ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్ చదవండి. ఫండమెంటల్ రైట్స్ అది అయిపోగానే ఫండమెంటల్ డ్యూటీస్ చదవండి, అది కూడా అయిపోగానే డిపిఎస్పి చదవండి. ఈ మూడు లైన్ లో చదవండి. ఈ మూడు లైన్ లో చదివిన తర్వాత అప్పుడు పార్ట్ వన్ లో కంప్లీట్ కాని, ఇప్పుడు మొత్తం పార్ట్ వన్ లో 11 ఉంటాయి అన్నమాట. 11 లో నేను ఇప్పుడు కేవలం 1, 2, 3, 4, 5 మాత్రమే చెప్పాను. రిమైనింగ్ అన్ని చదవండి, ఒక్కటి తప్ప, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ తప్ప. ఆ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఎప్పుడు చదవాలో నేను చెప్తాను. హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఎప్పుడంటే ఈ పార్ట్ వన్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత హిస్టారికల్ పార్ట్ చదవండి. ఫస్ట్ పార్ట్, పార్ట్ వన్ లో ఫస్ట్ చాప్టర్ అనమాట. అది ఫస్ట్ చదవాలనుకోండి నిజంగా మీకు తలనొప్పి లేస్తుంది. ఫస్ట్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. సెకండ్ పార్ట్, సెకండ్ పార్ట్ వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ గురించి మీరు చదివేటప్పుడు ప్యారలల్ గా స్టేట్ గవర్నమెంట్ కూడా చదవాలన్నమాట. సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసి పార్ట్ త్రీ అండి. సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసి పార్ట్ త్రీ. పార్ట్ త్రీ చదివేటప్పుడే మీరు ఏం చేయాలంటే అందులో ప్రతిది, ఇప్పుడు అందులో ప్రెసిడెంట్ చదువుతున్నప్పుడు ఇందులో గవర్నర్ చదవాలి, అందులో ప్రైమ్ మినిస్టర్ గురించి చదువుతున్నప్పుడు ఇందులో చీఫ్ మినిస్టర్ గురించి చదవాలి. అట్లా ఇది 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 అది ప్యారలల్ గానే చదవాలి. మీరు నేనే కాదండి, ఎవరిని అడిగినా ఇదే చెప్తారు. ఎందుకంటే మీరు లెసన్ లో చాప్టర్ చదువుతున్నప్పుడు కూడా ఇందులో వర్డ్స్, అందులో వర్డ్స్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి, 80% సేమ్ ఉంటాయి. సో మీరు ఈజీగా కంప్లీట్ చేయడానికి టైం అనేది చాలా తక్కువ టైం అనేది తీసుకుంటది అనమాట. సో అట్లనే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, స్టేట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అన్ని సేమ్ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి మనకి క్యాబినెట్ కమిటీస్, ఇక్కడ కూడా ఇదే అనమాట. మనకి అక్కడ సుప్రీంకోర్టు ఉంటే ఇక్కడ హైకోర్టు, ఇలా అది ఇది కంప్లీట్ చేయండి. తర్వాత లోకల్ గవర్నమెంట్ కంప్లీట్ చేయండి, ఈజీగా అయిపోతుంది. లోకల్ గవర్నమెంట్ కంప్లీట్ చేసిన తర్వాత ఇంకా కొన్ని చిన్న చిన్నవి ఉంటాయండి, యూనియన్ టెరిటరీస్ అని. నెక్స్ట్ చిన్న చిన్నవి ఉంటాయి, ఇవన్నీ కంప్లీట్ చేసేసుకోవాలండి. ఎలా అది ఉను, నెక్స్ట్ పొలిటికల్ డైనమిక్స్ అని, అదర్ కాన్స్టిట్యూషనల్ డైమెన్షన్స్ అని, ఇవన్నీ చాలా చిన్నవి అనమాట. అయిపోతాయి, తొందరనే అయిపోతాయి, ఎక్కువ టైం పట్టదు. వర్కింగ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఇవన్నీ అయిపోతాయండి మెల్లగా. అయిపోయిన తర్వాత మీరు ఈలోపు సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ కూడా చదివేసేయాలండి. కొంచెం ఈజీగా, కొంచెం టఫ్ అనిపిస్తుంది కానీ చదువుకుంటూ అర్థం చేసుకుంటూ వెళ్తే మాత్రం ఈజీగానే ఉంటుంది. ఈ ఎమర్జెన్సీస్ గురించి చదివినప్పుడు మాత్రం ఖచ్చితంగా, ఇది ఎమర్జెన్సీ అనే కాదండి, ఏ పార్ట్ చదువుతున్నప్పుడు కూడా ఆర్టికల్ నెంబర్స్ కానీ వచ్చినప్పుడు ఇది అది ఇది అది కలుపుకుంటూ చదవండి. అండ్ మ్యాజికల్ నెంబర్స్ కూడా యాడ్ అవుతాయండి ఇందులో. ఇప్పుడు మీరు సెంట్రల్ గవర్నమెంట్ చదువుతున్నప్పుడు మనకు ఇదొక ఆర్టికల్ చీఫ్ మినిస్టర్ గురించి ఉంటుంది, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ గురించి ఉంటుందని అన్నప్పుడు, సేమ్ నెక్స్ట్ మన సెంట్రల్ గవర్నమెంట్ లో కూడా చదువుతున్నప్పుడు ఆర్టికల్స్ చూడండి. అందులో కూడా మనకి ఈ ఈ యొక్క ఆర్టికల్ నెంబర్, ఆ యొక్క ఆర్టికల్ నెంబర్ కి ఎంత యాడ్ చేస్తే వస్తుంది, ఈ రకంగా చదివినట్లయితే మీకు కంటెంట్ గుర్తుండే అండ్ అట్ ద సేమ్ టైం మనకు ఆర్టికల్ నెంబర్స్ కూడా గుర్తుంటాయి. ఈ మధ్య కాలంలో ఆర్టికల్ నెంబర్స్ అనేటువంటి యూపీఎస్సీలో అడగడం బాగా ట్రెండ్ అయిపోయిందండి. అందుకని చెప్తున్నాను, ఏదైతే మనకు ట్రెండింగ్ లో ఉంటుందో టాపిక్ దాని నుంచి అడుగుతారు. ఇప్పుడు సీఎం గురించి చాలా అంటే చాలా వస్తున్నాయి, గవర్నర్ గురించి కానీ, ఈ ఇష్యూస్ గురించి వస్తున్నాయి. కాబట్టి మీరు సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ చదువుతున్నప్పుడు ఆర్టికల్ నెంబర్స్ అనేది చాలా అంటే చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. అంటే రెగ్యులర్ గా పదే పదే చదువుతుంటే మీకే అర్థమవుతుంది, ఆ మ్యాజికల్ నెంబర్ యాడ్ చేస్తే దాంట్లో దీంట్లో సేమ్ వస్తాయి, కంటెంట్ దానికి దీనికి మ్యాచ్ అవుతుందని మీరే మీ అంతటి మీరే షార్ట్ కట్స్ కూడా ఫైండ్ అవుట్ చేసుకుంటారు. ఇంకా సెంట్రల్ స్టేట్ అయిపోయిన తర్వాత లోకల్ చదివేసిన తర్వాత మిగతా అన్ని పార్ట్స్ చదివేసేయండి. చదివేసిన తర్వాత అప్పుడు మీరు ఎక్కడికి రావాలంటే కాన్స్టిట్యూషనల్ బాడీస్, నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ కి రావాలండి. కాన్స్టిట్యూషనల్ బాడీ వచ్చేసి పార్ట్ 7 ఉంటుంది, పార్ట్ 8 వచ్చేసి నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఉంటుంది. ఇక్కడ కానీ మీరు చూసినట్లయితే నా షార్ట్ నోట్స్ లో ఫస్ట్ నేను దాంతో స్టార్ట్ చేశాను అనమాట. నేను ఎప్పుడు పాలిటిక్స్ చదివినా ఫస్ట్ దీంతో చదువుతాను. అయితే నేను ఇందులో కూడా ఏంటంటే ఇది చాలా పెద్దగా అనిపించింది, ఇందులో ఒక్కొక్క దాంట్లో ఇన్ని ఉన్నాయి కదా, ఫస్ట్ దీన్నే కంప్లీట్ చేసిన హాఫ్ ఆఫ్ దీస్ హాఫ్ కాకపోయినా అట్లీస్ట్ ఒక 40% కంప్లీట్ చేసినట్టు అవుతుంది కదా అని చెప్పేసి నేను ఫస్ట్ దీన్నే చదివాను. నాకు చాలా బాగా యాప్ట్ అనిపించింది. సో ఇంకా నేను దీని నుంచే కంటిన్యూ చేసుకుని నోట్ మేకింగ్ కూడా ఫస్ట్ దాని నుంచే రాసుకున్నాను అనమాట. సో ఇట్స్ ఈజీ టు, అంటే మనం చదవడం కానీ కరెక్ట్ వేలో చదివితే నోట్ మేకింగ్ అనేది చాలా ఈజీ అండి. నేను నోట్ మేకింగ్ కూడా ఎలా చేయాలో చెప్తాను. అయితే ఇక్కడ ఇంకొకటి చెప్పాలండి, ఇందాక నేను సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అంటే ఇది చదువుతున్నప్పుడు ఇది చదవాలని చెప్పాను కదా, కానీ ఇక్కడ మాత్రం కాన్స్టిట్యూషనల్ బాడీస్, నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ అన్నట్టు ప్యారలల్ గా చదివితే మాత్రం కుదరదు. ఇవన్నీ ఒకసారి చదవండి, కాన్స్టిట్యూషనల్ బాడీస్ అన్ని ఒకసారి చదవండి, నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ అన్ని ఒకసారి చదవండి. అందులో వచ్చే ఆర్టికల్స్ గుర్తుపెట్టుకోండి, అందులో వచ్చే కమిషన్స్ గుర్తుపెట్టుకోండి, అందులో వచ్చే యాక్ట్స్ గుర్తుపెట్టుకోవాలి. సో అందులో వచ్చే మెంబర్స్ గుర్తుపెట్టుకోవాలి, ఏ మెంబర్స్ ఎక్కడి నుంచి వస్తున్నారు, దీన్ని ఏమంటారు, దాన్ని ఏమంటారు అని కొన్ని కొన్ని అండర్లైన్ మీకే అనిపిస్తుంది. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అని మీకే అనిపిస్తుంది వైల్ యూఆర్ రీడింగ్. సో అవన్నీ ఫస్ట్ టైం మాత్రం అండర్లైన్ చేయొద్దు. సో దిస్ ఇస్ ఫస్ట్ టైం రీడింగ్ లో మీరు కానీ అండర్లైన్ చేస్తే యూఆర్ డూయింగ్ ఎ వెరీ బ్లండర్ మిస్టేక్ అని అర్థం చేసుకోండి. సో ఫస్ట్ టైం ఎప్పుడు అండర్లైన్ చేయొద్దు, సెకండ్ రీడింగ్ అప్పుడు అండర్లైన్ చేయడం అనేది నేర్చుకోవాలి మనము, అది ఏ బుక్ అయినా సరే. సో ఇలా మీరు అంతా కంప్లీట్ చేసినాక అప్పుడు మీరు హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ కి రావాలి పార్ట్ వన్ లో, అది అప్పుడు చదవండి. అవన్నీ చదివిన తర్వాత మీకు కొద్ది గొప్ప ఐడియా వస్తుంది, ఇందులో కొంచెం హిస్టరీ గురించి ఉంటుంది అనమాట. అందుకనే ఫస్ట్ ఎవరు హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చదవాలి, నేనే కాదండి, ఎవరైనా సరే. ఈవెన్ మనకు ఐపీఎస్ అక్షయ్ కుమార్ సార్ కూడా ఇదే చెప్పారు, ఆయన ఎందుకు అట్లా చెప్పిండబ్బా అని అనుకున్నా. తర్వాత నేను ఆయన ఇంటర్వ్యూ అప్పుడు చూసిన తర్వాత, ఇనిషియల్ స్టేజ్ ఆఫ్ మై ప్రిపరేషన్, ఆయన వీడియో చూసిన తర్వాత అప్పుడు నాకు అర్థమైంది, ఓకే ఇది ఎందుకు చదవద్దన్నాడు ఆయన అని చెప్పేసి అప్పుడు చూస్తే అవును కదా, ఇది క్రౌన్ రూల్, కంపెనీ రూల్, చాలా కొంచెం
అర్థం చేసుకోవడానికి టైం పట్టింది అనమాట. అప్పుడే ఇంకా నాకు పాలిటీ మీద చెత్త ఒపీనియన్ వచ్చింది, అబ్బా ఏంట్రా బాబా అని. బట్ నౌ ఇట్ బికేమ్ మై ఫేవరెట్ సబ్జెక్ట్. దట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ ద వే ఆఫ్ ప్రిపరేషన్ వాట్ ఐ చేంజ్. నీ చేంజ్ చేసిన ప్రిపరేషన్ వల్లనే నౌ ఇట్ బికేమ్ మై ఫేవరెట్ సబ్జెక్ట్ అండి. ఒకసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి, తప్పకుండా మీకు అర్థమవుతుంది. అంటే మీరే అంటారు అక్క కరెక్ట్ వేలో మంచి వీడియో చేశారు అని మీరే అంటారు. అండ్ నోట్ మేకింగ్ అనేది నేను కమింగ్ వీడియోస్ లో చెప్పడానికి ట్రై చేస్తానండి. ఈ వీడియో కొంచెం పెద్దగైందని అనిపిస్తుంది. సో అండ్ వాయిస్ కూడా బాగాలేదు. సో నెక్స్ట్ వీడియోలో మాత్రం ఖచ్చితంగా నేను నోట్ మేకింగ్ అనేది, ఇది ఇంత పెద్ద లక్ష్మీకాంత్ని అసలు 26 pages లో 23 pages లో ఎలా కుదించుకొని రాయాలి అని చెప్పేసి నేను కమింగ్ వీడియోలో అయితే షేర్ చేయడానికి ట్రై చేస్తానండి. ఓకేనా, బాయ్ బాయ్ అండి. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి, అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, ఇంత కష్టపడి మీకోసమే కదా వీడియో చేసేది. సో లైక్ చేయండి ఖచ్చితంగా వీడియోని, అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఓకేనా, బాయ్ బాయ్ అండి. సీ యూ నెక్స్ట్ వీడియో.